టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్లో లోయెస్ట్ ఫీజ్ అండ్ స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ని నేడే సంప్రదించండి. ప్రదక్షిణలు పూర్తయి ఫోన్ చేయమ్మా. సరే అన్నయ్య. ప్రదక్షిణలు చేసి వచ్చే, ఇక్కడే వెయిట్ చేస్తాను. సరే. రోజు గుడికి భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ పంతులు లోకల్. పంతులు గారు, ప్రసాదం ఎక్కడా? రోజు ప్రసాదం కోసం గుడికి వస్తావేంటా? గుడికి కొంతమంది దేవుడి దర్శనం కోసం వస్తారు, మరికొందరు దేవుని కోరికలు కోరుకోవడానికి వస్తారు, కానీ ప్రసాద్ గారు ప్రసాదం కోసం వస్తాడు. ఇస్తా ఇస్తా, గుడి చుట్టూ 110 ప్రదక్షిణాలు చేసిరా, అప్పుడు ఇస్తా. ఈ ప్రసాద్ గారు ప్రసాదం కోసం ఏదైనా చేస్తాడు, ఇట్టా వెళ్తా అట్టా వస్తా. మీరు మాత్రం అరిటాకు నిండా పరమన్నం వేసించండి, జీడిపప్పులు కిస్మిస్లు మర్చిపోకండి సుమి. వెళ్ళు వెళ్ళు. నీ సదప నీ సదప నీ సదపద నీ సదప నీ సదప నీ సదపద ఏంటి ఫాలో అవుతున్నారా? ఈ ప్రదక్షిణలో స్పెషాలిటీ ఏంటంటే మన వెనకున్న వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారని మనం అనుకుంటాం, మనకు తెలియకుండా మన ముందున్న వాళ్ళని మనం ఫాలో అవుతాం, అలానే మీకు తెలియకుండా మీ ముందున్న వాళ్ళని మీరు ఫాలో అవుతున్నారు. దట్స్ ద మిరాకిల్ ఇన్ ద సర్కిల్. అబ్బో, ఇప్పుడు అసలు రీజన్ చెప్పండి. అంటే కౌంటింగ్ కార్డ్స్ లేవు, మీతో స్టార్ట్ చేశాను, మీతో ఎండ్ అయిపోతుందని. ఇలా అయితే పర్లే, ఇంకా వేరే ఉద్దేశంతో అయితే మీరు ఇంటికి 108 రౌండ్స్ వేసి కాదు, 108 అంబులెన్స్లో వెళ్ళేవాళ్ళు. హే అల్లా. మీ పేరేంటండి? హలో, మీ పేరు? అబ్బబ్బా, నన్ను కాస్త మనస్ఫూర్తిగా ప్రదక్షిణాలు చేసుకొని ఇస్తారా? ఎందుకేమనండి, ఇస్తా, కానీ మీ పేరు చెప్పండి కాస్త. ఈ గుడికి సంబంధించిన వాటిలోనే నా పేరుంది, అదేంటో మీరే కనుక్కోండి. ఏమాత్రం చాలదా? అరే బావా, ఈ గుడికి సంబంధించిన వాటిలో అన్ని పేర్లు నాకు మెసేజ్ చేయరా. మీరు చాలా అందంగా ఉంటారండి. చాలండి, అంత అందంగా ఉండుంటే గుళ్ళందరూ నన్నే చూసేవారు కదా. దేవుడి పక్కన ఉండాల్సిన దేవత నా ముందు ఉంది ఏంటి?
అన్నట్టుందండి. ఇలా దగ్గరికి రాకండి, గుళ్ళో అందరు చూస్తారు. ఇందాక ఎవరు చూస్తారన్నారు, ఇప్పుడు అందరూ చూస్తారంటున్నారు. అయినా మీ ఆడవారి మాటలకు అర్థాలే కాదు, నానర్థాలు, పరే పదాలు కూడా వేరే. ఇంతకీ మీ పేరేంటో? వాలి అహ్మద్ వాలి. అంటే మీరు ముస్లింసా? ముస్లింస్ అయితే మసీద్కి వెళ్తారు, కానీ ఇలా మందిరానికి వస్తారా? మసీదైనా మందిరం అయినా ఉండేది దేవుడేగా, దేవుడైనాడు ఒకడేగా. ఇలా వచ్చారని మీ వాళ్ళకి కానీ మా వాళ్ళకి కానీ తెలిస్తే ఇంకా అంతే సంగతి. మీ వాళ్ళేంటి మా వాళ్ళేంటి అంతా మన వాళ్ళే. మన అని మనం అనుకుంటే సరిపోదుగా, అందరూ అనుకోవాలిగా. అంతేగా, అనుకుంటున్నారు కాబట్టే హాసే హిందూ మాసే ముస్లిం హంసే సారా హిందూస్థాన్ చార్ నార్క చార్ సిపాయి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అని పెద్దలు అన్నారు కదండి. అదే పెద్దలు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నారు, అంటే మీ నా బ్రదర్ అని. ఓకే బ్రదర్. మీకు ఇలా అర్థమైందా? ఓయ్ ఓయ్, బాయ్ బాయ్ అంటే బ్రదర్ అని కాదండి, బాయ్ బాయ్ టాటా అని. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఉప్పు తినండి, టాటా కారులో కలిసి వెళ్ళండి, అలా కలిసి ఇంటికి వెళ్ళిపోయే ముందు టాటా చెప్పుకోండి అని. ఓహో, మరి మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటో? అది మా అక్క. ఒరే, నేను కోరుకున్న కోరిక నెరవేరింది, గుడికెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసిరా. నువ్వు కోరుకుంటే నేనెందుకు చేయాలే? కోరుకున్నది నీకోసమే కాబట్టి. నా కోసమైనా? నువ్వు కోరుకున్నావు కాబట్టి నువ్వు వెళ్ళాలి, కానీ నేనెళ్ళావు అంటే? ఆ ప్రదక్షిణాలు నువ్వు చేస్తావని మొక్కుకున్నాను లేరా, అయినా ఈ మొక్కు తీరకపోతే జరిగేవన్నీ నష్టాలే, వచ్చేవన్నీ కష్టాలే. నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. అక్క అక్క అంటే పెద్ద అయిందిగా. వెయిట్, 70 kgs. అది కాదు, మీ అక్క కూడా ముస్లిమేగా, మరి ప్రదక్షిణాలు మొక్కుకోవడం ఏంటి? నేను ముస్లిం, మా అక్క హిందూ. అదెలా? ఇద్దరం అనాథలం, కానీ అనాథాశ్రమంలో కలిసి పెరిగాం. మా అక్కకు నేనే అంత, నాకు మా అక్కే అంత. ఓహో, ఇంతకీ ఆ నెరవేరిన కోరిక ఏంటో? అంటే M1 నైన్త్ అటెంప్ట్లో అయినా పాస్ అవ్వాలని మొత్తానికి అయిపోయా. 9th attempt? మరి మీ రీజన్ ఏంటి? మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఆమె హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు, డాక్టర్ లాస్ట్ స్టేజ్ అన్నారు, ఆమెకేం కాకూడదని ఇదంతా. ఇంకా ఎంతకాలం బతుకుతుందండి? ఏంటి? అదే, ఇంకో ఎంతో కాలం బతకలేని అనుకుంటున్నాను. దీంతో 108 ప్రదక్షిణాలు పూర్తయినట్టే. అంతకు మించి చేయకూడదులేండి. ఏంటి, మా గుడికొచ్చి మాకే చెప్తారా? ఇది మాది అనేది ఏది, ఈ విశాల విశ్వం అంతా మనది. ఇది ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎలా అని మీ పేరు చెప్పేసి చూడండి. అర్చన కాదు, పూజ కాదు, హారతి కాదు, కాదా కర్పూరం, కర్పూరం కదా. బాబు మహాన్ బావా, నా పేరు దీప. దీప వలి కలిపితే దీపావళి, అంటే మనిద్దరం కలిస్తే పండగే అన్నమాట. నవ్వరు? లేదు. సరే గాని పదని దండం పెట్టుకుందాం. హే అల్లా. అలా కాదు, ఇలా. అల్లా కాదు, వెంకటేశ్వర స్వామి పదం దండం పెట్టుకుందాం. ఎమ్మనే పాస్ చేసా, అలాగే ఈ అమ్మాయిని లైఫ్ లాంగ్ నాతో ఉండేలా చేయదేవుడా. మా అమ్మకి ఏం కాకుండా చూడు. అమ్మమ్మ కోసమే ఇక కోరుకున్నారు, కన్ఫామ్ గా నెరవేరుతుంది చూడండి. ఏంటి నెరవేరేది? ప్రదక్షిణాలు నిష్ఠతో భక్తితో చెయ్యాలి,
ఇలా మాట్లాడుకుంటూ చేసి కోరుకున్న ఏ కోరిక నెరవేరదని మా అమ్మమ్మ చెప్పేది. అంతా నీ వల్లే. మీ కాస్త నీ అయింది, నా కాస్త మన అయ్యేలా చూడు దేవుడా. అమ్మా, మీ గోత్రం ఏంటమ్మా? వశిష్ఠ గోత్రం దీప. నువ్వు చెప్పినాయనా? గోత్రం తెలీదు, పేరు మాత్రం అహ్మద్ అలీ. ఏంటి, ముసలమారువా? పంతులు గారు ఈ విషయం ఎవరికి తెలియకుండా చూడండి. దాంట్లో ఏముందమ్మా, సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ముసలమానైన బీబీ నాంచరమ్మను భారీగా స్వీకరించారు. ఇంకా మనమెంత అలా వీళ్ళు మనకి చుట్టాలే. వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ రావచ్చు. శుక్రియా. కర్త కర్మ క్రియ అంతా పైవాడేనాయనా. ఖుదాఫిస్. ఓహో, ఆఫీస్కి వెళ్తున్నావా? జాగ్రత్తగా వెళ్ళేరా నాయన. దీప గారు ఇక్కడే ఉండండి, మీకు మాట చెప్పాలి, ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడు ఎలా అయినా అమ్మాయికి ప్రపోజ్ చేసేయాలి, కానీ ఎలా? హే నవాజ్. నవాజే, కానీ అక్కడ నమాజ్ టైం అవుతుంది, పద. అరే ఒక 2 మినిట్స్ రా, చిన్న పనులు చూసుకుని వచ్చేస్తా. ఏదైనా నమాజ్ తర్వాత పద. మోలా అన్నయ్య. ఏమైంది అన్నయ్య? అమ్మమ్మ చనిపోయిందిరా, మనం వెళ్ళాలి పద. తెలియని వ్యక్తి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోకుండా మన జీవితంలోకి వచ్చి, మనకి వాళ్ళు కావాలి అనుకునే టైంకి రెసిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేయకుండా కనుమరుగైపోతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరు ఉంటారు. అలా తొలుక్కుమని తారలా మెరిసి మెరుపులా మాయమైపోయిన వ్యక్తి కోసం నా కళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నాయి, ఎదురు చూస్తూనే ఉంటాయి. ఇరు కన్నుల కలయిక, కలలోనైనా కలిసిన అనేలా మా కలయిక కలగానే మిగిలిపోయింది. ఆ దేవుడే గాని ప్రత్యక్షమై వరమందిస్తే తనని కలవాలని, తానే కావాలని కోరుకుంటా. ఇది నేను ఎన్నటికీ మరువలేని కదా, ఎప్పటికీ జ్ఞాపకంగా మిగిలిపోయే నా కదా.
సెంచరీ చేసావు, ఆ 8 వేసుంటే ఆ లైసెన్స్ ఏదో వచ్చుండేదిగా. పైగా వీడికి ఆకు నిండా పరవన్నం ఒకటి కావాలి. బాగా అయ్యిందిగా. 108 అంటున్నాడు. ఏంటి ప్రొఫెషనలే? అనుకుంటా.